వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సర్పంచ్ సంఘం అధ్యక్షుడు భీమయ్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ ని కలిసి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. సర్పంచ్ సంఘం అధ్యక్షుడు భీమన్న యాదవ్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, ఎన్నికల్లో ఎవరైనా పాల్గొనొచ్చని, వారిని నివారించడం రాజ్యాంగానికే వ్యతిరేకమని కోదండరాం తెలిపారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే నిర్బంధించడం పోయి ప్రభుత్వమే ఈ విధంగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రతిసారి బై ఎలక్షన్లో ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం సమంజసం కాదు అన్నారు. ఎవరిపైనైనా కేసులు ఉంటే కోర్టులో హాజరవుతారు. ఏమైనా తమ తమ పార్టీలకు ప్రచారం చేసుకునే హక్కు వారికి ఉందని తెలిపారు. కేవలం గవర్నమెంట్ కి వ్యతిరేకమని, అధికార పార్టీకి వ్యతిరేకమని అరెస్ట్ చేయడం సమంజసం కాదు అన్నారు. వెంటనే ఇలాంటి అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు భూమన్న యాదవ్ ను బాబాయ్ సాక్షి వెంటనే విడుదల చేయాలనేది మా డిమాండ్. దాని కొరకు ఇవాళ డీజీపీ గారిని కలవాలనుకున్నాం. మరి వారు వాళ్ళ ఆఫీస్లో అందుబాటులో లేనందువల్ల మరి అడిషనల్ డీజీపీ గారికి కలవాలి. అడిషనల్ డీజీపీ గారు ఈ విషయంపై తప్పనిసరిగా బాగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వండి. ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరి ఆ హక్కును నిలువరించడం అది పెద్ద నేరం, రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య. అది ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే వాళ్ళను అడ్డగించి చర్యలు తీసుకోవలసింది పోయి గవర్నమెంట్ ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డాయని చాలా అన్యాయం. ముఖ్యంగా బై ఎలక్షన్స్ వచ్చిన ప్రతి సందర్భాల్లో కూడా ఇదే రకంగా అధికార దుర్వినియోగం, ఇది సరైన పద్ధతి కాదు. తప్పనిసరిగా ఇట్లాంటి అరెస్టులను ఆపాలి. ప్రతి ఒక్కరు కేసులుంటే ఎవరైనా మీరు ఉన్నప్పుడు కోర్టుకు పోతారు, హాజరవుతారు, వాళ్ళ వాళ్ళ రాజకీయ అభిప్రాయం ఏవైనా కావచ్చు కాదు, కానీ వాటిని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ మాత్రం అందరికీ సమానంగా ఉండాలి. కేవలం వాళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకమనో, అధికార పక్షానికి వ్యతిరేకమనో అరెస్టు చేయటం మాత్రం అది సమంజసం కాదు. ఇది చట్ట వ్యతిరేకమని చెప్పి మేము అందుకనే ఈ చర్య మీద మేము ఇంత పెద్ద ఎత్తున స్పందించవలసి వస్తున్నది అని చెప్పి వాటిని వివరించాం. తప్పనిసరిగా ఈ కేసులో కానీ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి వేధింపులు కానీ ఎన్నికల్లో పాల్గొనడానికి ఉండే అవకాశాలను నిర్వహించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పి వారు మాకు హామీ ఇస్తున్నారు. ఆ మాటకు మరి ఒక విలువ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే సోదరులు, మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వారితో కలిసి మేము ఈరోజు అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. భూమన్న యాదవ్ సర్పంచుల సంఘం యొక్క సర్పంచ్ సంఘం ఫోరం అధ్యక్షుడు, వారిని సూర్యాపేటలో అరెస్ట్ చేసి నిర్మల్లో కేసెస్ ఉన్నాయి, గతంలో నిర్మల్లో ఎమ్మెల్యేగా నిలబడ్డ అభ్యర్థి మీద గతంలో కేసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు పోలీస్ వాళ్ళు అంటున్నారు. అది సత్యం కాదు, ఎందుకంటే దీని మీద ఎలక్షన్ సీఈఓ గారికి ప్రొఫెసర్ కోదండరాం గారి నేతృత్వంలో ఒక డెలిగేషన్ వెళ్ళి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. తద్వారా వారు సూర్యాపేట ఎస్పీ గారిని అడిగితే వారు వేరే విధంగా చెప్పడం జరిగింది, వక్రీకరించి. సో ఇది ఈ సత్యాసత్యాలను వెలికితీసి భూమన్న యాదవ్ను తక్షణమే విడుదల చేయాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లో పాల్గొనడానికి ఎవరైనా అర్హులు. గతంలో ఏదైతే నిజామాబాద్లో పసుపు రైతులు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారికి ఈ విధంగా అయితే ఓటమి చూపించారో, అదేవిధంగా ఇక్కడ సర్పంచుల సంఘం కూడా అధ్యక్షులు కానీ ఆ 100 మంది సర్పంచులు కూడా
హుజూర్ నగర్ అసెంబ్లీ పరిలోకి దిగితే వీరి అభ్యర్థికి మరింత దెబ్బ తగిలే అవకాశం ఉంటుందని చెప్పి భయాందోళనకు గురైపోయి ఈరోజు హై హ్యాండెడ్నెస్ టోటల్ ఆటోక్రాటిక్గా రాష్ట్ర ప్రభుత్వము ఒక దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నది, అణచివేసే ధోరణి ఇది పాల్పడుతున్నది, ఇది కరెక్ట్ కాదని చెప్పి వివరించడం జరిగింది అడిషనల్ డీజీపీ గారికి. సో దీని మీద వారు సానుకూలంగా స్పందించారు, వారు దీని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.